Hi. So again, Bharti welcomes you to Bharti's kitchen. So Bharti gar kitchen ko cheru. Nenu ippudu meeku regular ga mano edaina masala rice edaina chesukokunda oka pratyekamaina prachinamaina mana authentic telugu sweet edaina chesukundam. స్వీట్ అనగానే అమ్మలు అమ్మమ్మల నాటి కాలానికి వెళ్ళిపోతే పర్వాన్నం గుర్తొస్తుంది. పర్వాన్నానికి మించిన అద్భుతమైన రుచి ఏ స్వీట్ షాప్లోనూ మనకు దొరకదు. అయితే ఇవాళ రేపు మన అందరం హెల్త్ కాన్షియస్, హెల్త్ వైజ్ మనం స్వీట్ అవాయిడ్ చేయాలనిపిస్తుంది. కానీ పండగల్లోనూ ఫంక్షన్లోనూ పార్టీల్లోనూ పుట్టినరోజుల్లోనూ బజార్ నుంచి తెచ్చుకున్న స్వీట్స్ అన్నీని భయపడుతూనే లాగించేస్తూ ఉంటాం. మరి ఎన్నో రకాల ఫుడ్ కలర్స్ వేసి ప్రిజర్వేటివ్స్ వేసి ఆ విధంగా వాళ్ళు ప్రిపరేషన్ చేసిన స్వీట్స్ మంచిదా? మన ఇంట్లో మన కిచెన్లో మన చుట్టుపక్కల ఉండే ఆరోగ్యమైన ఆహార పదార్థాలతో మనం చేసుకునే స్వీట్స్ మంచివే కదండి. మరి దీనికి ఎక్కువ మార్కులు వేసేద్దామనే ఉంటుంది నాకు. సో మనం క్విక్గా ఒక మంచి స్పెషల్ స్వీట్ నేర్చుకుందాం. స్పెషల్ అని ఎందుకన్నానంటే పర్వాన్నాన్నే కొంచెం మోడర్న్గా, కొంచెం హెల్త్ కాన్షియస్గా, కొంచెం కలర్ఫుల్గా చేద్దాం. సరేనా? రండి మరైతేను. మనకి మామూలుగా స్వీట్ అనగానే గుర్తొచ్చేది నెయ్య. చక్కటి నేతితో చేసిన వంటలు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం వంట చేస్తున్నామని. అవే వెళ్ళి చెప్పొస్తాయి ఆ వాసనలు. సో ఇంట్లో చేసుకున్న నెయ్య, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. సో ఫస్ట్ నేతిలో మనం డ్రై ఫ్రూట్స్, కాజు, బదాం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఫస్ట్ మనం ఇవి కొద్దిగా అలా తీసుకుని డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఒక్కొక్కటిగా నోట్లో వేసుకుంటూ హాయిగా డ్రై ఫ్రూట్స్ వేయించేద్దాం. ఇంకొక డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా మనం కిస్మిస్ కూడా వేస్తామండి. కిస్మిస్ కూడా వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇది ఒక్క 2 మినిట్స్లో వేగిపోతాయి డ్రై ఫ్రూట్స్. ఇది కూడా మనం కుక్ చేసిన అన్నంతో చేసుకునే డిష్షే. చాలా క్విక్గా అయిపోయే డిష్, వెరీ హెల్దీ. సరేనా? సో మన డ్రై ఫ్రూట్స్ వేగిపోతే కిస్మిస్లు కొద్దిగా వేగగానే కలర్ మారిపోతూ ఉంటాయి. అందుకని కిస్మిస్ లాస్ట్లో వేయటం కానీ లేదా ఒక్కసారి వేడి తగలగానే తీసేయడం కానీ చేస్తే అదే కలర్తోటి అదే టెండర్నెస్ తోటి ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోతున్నట్టే. సో మన స్వీట్ డిష్లో, స్వీట్ డిష్ అనగానే మన అందరికీ షుగర్ గుర్తొస్తుంది. కానీ మన భారతీ కిచెన్లో నేను చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే షుగర్కి బదులుగా పటిక బెల్లం తీసుకున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం. చక్కటి దోర బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. కమ్మటి వాసన కూడా వస్తుంది. సో ఇందులోనే నేను పటిక బెల్లం పొడి కొద్దిగా వాటర్ పోసి, ఎందుకంటే కుకింగ్ టైము కొంచెం తక్కువ తీసుకుంటుందని, లేదా మనం పటిక బెల్లాన్ని బాగా మెత్తగా గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన పొడిని నేను ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసాను. సో పటిక బెల్లం ఎందుకు వేసానంటే మీ అందరికీ కాస్త కలర్ఫుల్గా చూపిద్దామని. మనం ఆథెంటిక్గా చేసుకోవాలనుకుంటే పటిక బెల్లానికి సబ్స్టిట్యూట్గా మనం బెల్లం, పాత బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లాన్ని కూడా ఇదే విధంగా తురిమేసుకుని లేదా కొద్దిగా బెల్లం గడ్డని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే అది ఒక రకమైన పల్పీగా అయిపోతుంది. సో దాన్ని తీసుకుని మనం ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా తీసుకుని మనం ఈ పాయసం చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను కేసరి తీసుకున్నాను. ఈ కేసరిలో పాలు పోసి ఒక 1 అవర్ ఉంచితే కనుక ఇలా యెల్లో కలర్లోకి వస్తుంది. సో మనం బజార్లో ఉపయోగించే ఏవైనా సరే ఫుడ్ కలర్స్ వాడద్దు, హెల్త్ కాన్షియస్ మేము అనుకునే వాళ్ళైతే కనుక, హెల్త్ కాన్షియస్ అనుకుంటే మనం వెంటనే ఇది తీసుకుంటే యెల్లో కలర్ వచ్చి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. తర్వాత ఇందులో మీఠా చావల్ అంటారు, నార్త్ ఇండియన్స్ కూడా తయారు చేస్తారు. మనం కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్ అయ్యి మీరు వేరే ఏదైనా ఫ్లేవర్ మేము తినగలము అనుకుంటే ఇలాచీలతో పాటు 2 లవంగ మొగ్గలు కూడా వేస్తే ఈ అరోమా ఒక డిఫరెంట్గా వస్తుంది. సో నేను ఆ ప్రయోగాన్ని చేయబోతున్నాను.
సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చూడండి. ఆ కాంబినేషన్ ఇలాచీ అండ్ లాంగ్ కాంబినేషను చాలా బాగుంటుంది స్వీట్స్ డిష్లో. సో ఇలాచి వేసుకున్నాం మనం. సో బెల్లం కరుగుతోంది, పటిక బెల్లం. సో ఈ కరిగి పాకం వచ్చే పటిక బెల్లంలో నేను ఈ పాలు పోస్తాను, కేసరి పాలు. సో ఇది ఒక లెమన్ ఎల్లో కలర్లో అందమైన కలర్లోకి వచ్చింది. సో చూద్దాము, మనకి పటిక బెల్లం పాకం వచ్చేసింది. సో పాయసం తయారు చేసుకోవడానికి రెడీగా ఉంది. ఈవేళ నేను ఈ పాయసంలో పటిక బెల్లం ఎందుకు తీసుకున్నానంటే, మన ఆయుర్వేదిక్ మందుల్లో కానీ పూర్వకాలం నుంచి కూడా పటిక బెల్లం పొడితోటి తీసుకోమని కానీ లేదా పటిక బెల్లం చూర్ణం చేసి మందులో కలిపి నాకించడం కానీ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎప్పుడైనా, ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు, వేసవకాలం వస్తుంది, దాహంగా అనిపిస్తుంది, తర్వాత వడగాల్పులు అవి వీస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలకైతే పొద్దున్నే ఒక పటిక బెల్లం ముక్క నానబెట్టి సాయంత్రం 4 గంటలకి వాళ్ళకి పట్టిస్తే ఆ నీళ్లు వాళ్ళకి ఆ దప్పిక అనేది తీరి బాగుంటుందని అంటూ ఉంటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో మన ఫుడ్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇందులో మనం మన పాయసం, పటిక బెల్లము ఉడకపెట్టుకుని రెడీగా ఉన్న రైస్ వేసి పాయసానికి కావలసినంత రైస్ వేస్తున్నాను. రైస్తో పాటు ఉడకపెట్టుకోవచ్చు, కానీ ఉడికించిన రైస్ రెడీగా ఉంటే ఇది తొందరగా అవ్వడానికి మనకు వీలుగా ఉంటుంది. తర్వాత ఇందులో 1 స్పూను పైనుంచి షుగర్ వేసి, ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు, మనం హెల్త్ కాన్షియస్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం కేసరి తప్ప ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు. ఏదైనా ఫుడ్ కలర్ ఇష్టమై వేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని, ఒక చిట్టుగడ్డ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. సో వ్యూయర్స్, నేను ఇవాళ అన్నీ బాయిల్ చేసి కుక్ చేసేసిన రైస్తో చూపిస్తున్నాను కదా మీకు. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా, పిల్లలకి ఏదైనా తయారు చేయాలన్నా, ఏదైనా పార్టీ అన్నా, మనకేమనిపిస్తుంది రేపు ఏం చేయాలి, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కింద ఉంటుంది. ఆ పార్టీ అయ్యేసరికి మనకే చాలా నీరసం వచ్చినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా 1 కిలో రైస్ మీరు బాయిల్ చేసి అక్కడ పెట్టుకుంటే ఎన్నో వెరైటీలు, ఏ ఏజ్కి తగ్గట్టుగా, ఏజ్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి చాలా న్యూట్రిషియస్గా, కలర్ఫుల్గా, టేస్టీగా మనం ఎన్నో వంటలు చేసి చూపించవచ్చు. అందుకే ఈరోజు కుక్ చేసిన రైస్తో నేను పాయసం కూడా చేసి మీకు చూపించదలుచుకున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి రండి, మన పాయసం ఎంతవరకు రెడీ అయిందో. సో దీన్ని మీఠా చావాలనొచ్చు. ఈ కేసరి వాసన చాలా బాగా వస్తుంది. సో మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు మీరు కూడా అది రిలీజ్ చేసి ఎంజాయ్ చేయాలి. సో ఈ మీఠా రైస్ తీసి మీకు ఒక ప్రెజెంటేషన్ ఉన్న టేబుల్ మీద పెట్టి చూపిస్తాను, అప్పుడు చెప్పండి నోరూరుతుందో లేదో. మౌత్ వాటరింగ్, చాలా టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. నేను ఎప్పుడెప్పుడు తిందావా అని ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఈ కుకింగ్ చేయటం ఒక వంతు అయితే, అయ్యో ఇవన్నీ తినేస్తున్నావా, క్యాలరీ పెరిగిపోతుందేమో, అన్నంతో ఇన్ని రకాల, గోధుమలతో ఇన్ని రకాల అంటూ మీరు బెంబేలు పడకండి. ఎందుకంటే తినేటప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ చక్కగా తింటే కనుక అది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. తింటూ మనం బాధపడుతూ ఉంటే క్యాలరీలు గెయిన్ అవ్వడం తప్ప మనం తగ్గలేము. తిన్న తర్వాత వర్కౌట్ మార్గం మన దగ్గర ఉందిగా, కాకపోతే మీరు తినేది క్వాంటిటీ తగ్గించుకున్నా మనకి సరిపోతుంది అనిపిస్తుంది. అందుకని అన్ని ఆరోగ్యమైన పదార్థాలు ఇలా ప్రయోగాలు చేస్తూ ఆనందంగా ఆస్వాదించండి. మరి నేను కూడా మరిన్ని డిష్లతోటి, మరిన్ని కొత్త కొత్త వంటలతోటి మీతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను.